హలో, నా పేరు కరుణ. ఎస్ఏ బయోసైన్స్ టీచర్గా జెపిహెచ్ఎస్ గుత్తూరు పాఠశాల మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్నాను. ఈరోజు నేను చర్చించబోయే అంశం పదవ తరగతి జీవశాస్త్రంలోని అనువంశికత పాఠం లోపల ద్విశంకర సంకరణీకరణము అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తుంది. గ్రిగర్ జాన్ మెండెల్ చేసిన పరిశోధనల గురించి, బఠానీ మొక్క లక్షణాల గురించి, తర్వాత ఏకసంకర సంకరణీకరణం గురించి ఇంతకుముందు మనం చర్చించుకున్నాము. ఈరోజు గ్రిగర్ జాన్ మెండెల్ ద్విశంకర సంకరణీకరణం పైన చేసిన పరిశోధనలను, వాటి యొక్క పరికల్పనను మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు బహిర్గత సూత్రం అంటే ఏంటి? ఒక లక్షణానికి కారణమైన రెండు కారకాలు ఉన్నా వాటిలో ఒకటి మాత్రమే సంతతిలో బహిర్గతమవుతుంది. వెనక తరం నుంచి సంతానానికి లక్షణాలు అనువంశికంగా రావడం జరుగుతుంది. అందుకు కారణము కారకాలు ఏంటవి? ఒక లక్షణానికి కారణమైన రెండు కారకాలు ఉన్నాయి. ఇక్కడ బఠానీ గింజ గుండని లక్షణాన్ని మనం తీసుకున్నట్లయితే గుండని మరియు ముడతలు అనే లక్షణము, బఠానీ మొక్క పొడవు మరియు పొట్టి అనే లక్షణాలు, రెండు లక్షణాలు మనం ఇక్కడ తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు వీటిలో ఏదో ఒకటి మాత్రమే దాని సంతానంలో బహిర్గతమవుతుంది. అయితే గుండెని కానీ లేదా ముడతలు కానీ, పొడవు కానీ పొట్టి కానీ, ఏదో ఒకటి మాత్రమే సంతానం లోపల బహిర్గతమవుతుంది. దీనినే మనం బహిర్గతత్వ సూత్రం అని అంటాం. తర్వాత ఇంకో సూత్రము పృథక్కరణ సూత్రం. ఒక లక్షణానికి కారణమైన యుగ్మ వికల్పాలలో ఏదో ఒక కారకం యథేచ్ఛగా అంటే ర్యాండమ్గా సంతతికి అందించడం జరుగుతుంది. ఒక లక్షణానికి కారణమైన యుగ్మ వికల్పకాలు, యుగ్మ వికల్పకాలు అంటే ఏంటి? ఏదైనా ఒక లక్షణానికి కారణమైన కారకాలకి మనం జీన్స్ అని అంటున్నామో ఆ కారకాలని గ్రిగర్ జాన్ మెండెల్ కారకాలు అనగా ఒక లక్షణానికి కారణమైన వాటిని కారకాలు అని చెప్పడం జరిగింది. వాటిని ఒక జతను యుగ్మ వికల్పకాలు అని అంటాం. అందులో ఏదో ఒక కారకం యథేచ్ఛగా సంతానానికి అందించడం జరుగుతుంది. ఇక్కడ గుండ్రని ముడతలు అనే లక్షణంలో, గుండ్రని అనే లక్షణం ఒక మొక్కకి, ముడతలు అనే లక్షణం వేరే మొక్క లోపల యథేచ్ఛగా అంటే ర్యాండమ్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పొడవు మరియు పొట్టి, అదేవిధంగా పసుపు మరియు ఆకుపచ్చ రంగు గల గింజలు, ఈ విధంగా లక్షణాలు యథేచ్ఛగా సంతానానికి రావడం జరుగుతుంది. దీన్ని మనం విదత్కరణ సూత్రము అని అంటాం. ఇప్పుడు రీసెంట్ మెండెల్ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అని కూడా దీన్ని మనం అంటాము. ఇందులోపల జనక తరానికి చెందినటువంటి రెండు మొక్కలని అంటే వివిధ గింజల ఆకారంలో రంగులో తేడా ఉన్నటువంటి రెండు మొక్కలను మనం తీసుకుని ఇక్కడ పరాగ సంపర్కం జరపడం జరిగింది. అంటే జనక తరం మొక్కలో ఒక్కొక్క గింజకు రెండు లక్షణాలను తీసుకున్నాం. గింజలో గుండ్రని మరియు పసుపు పచ్చ అనే రెండు విభిన్న లక్షణాలు, ఆకారం ఒకటి, తర్వాత రంగు ఒకటి, వేరువేరు లక్షణాలను మనం తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ముడతలు మరియు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి గింజల మొక్కలను తీసుకొని ఈ రెండింటి మధ్య జనకతరంగా భావించి ఈ మధ్యన పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం జరపడం జరిగింది. ఈ విధంగా జరిగినప్పుడు ఏర్పడి సంయోగభూతాలు గుండ్రని మరియు పసుపు, ముడతలు మరియు ఆకుపచ్చ, వీటి మధ్య ఏర్పడేటువంటి ఎఫ్ఎన్ తరము మొత్తము గుండ్రని మరియు పసుపు పచ్చ లక్షణాలు కలిగినటువంటి గింజలు కలిగిన మొక్కలనే 100% ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది ఎఫ్ఎన్ తరం మొక్కలు. అంటే ఇక్కడ గుండ్రని అనే లక్షణం డామినెంట్గా ఉంది మరియు పసుపు అనే లక్షణము డామినెంట్గా ఉంది, అంటే బహిర్గతంగా ఉంది. మిగతా లక్షణాలు అంతర్గతంగా ఉన్నాయి. ఈ ఎఫ్ఎన్ తరంలో ఏర్పడిన మొక్కల మధ్య స్వపరాగ సంపర్కం జరుగుతుంది. ఏర్పడే మొక్కల్లో ఉన్న లక్షణాలను గమనించినప్పుడు వాటి గుండెని మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి ఒక 16 అంశాలను మనం ఇక్కడ చూసినప్పుడు 9 మొక్కలు పసుపు మరియు గుండ్రని విత్తనాలను కలిగిన మొక్కలు, 3 మొక్కలు ఆకుపచ్చ మరియు గుండ్రని గింజలు కలిగిన మొక్కలు, 3 మొక్కలు పసుపు మరియు ముడతలు కలిగినటువంటి మొక్కలు, 1 మొక్క ఆకుపచ్చ రంగు కలిగి ముడతలు కలిగినటువంటి గింజ కలిగిన బఠానీ మొక్క ఏర్పడటం జరిగిందన్నమాట. దీని ద్వారా మనం తెలుసుకునే అంశం ఏంటంటే ఒక జత కన్నా ఎక్కువ లక్షణాల యొక్క అనువంశికత గమనిస్తే ఆ జత లక్షణాలకు కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి రావడం, దీనినే స్వతంత్ర వ్యూహ
సంక్రమణి అంటాము. అంటే ఇప్పుడు మనం తీసుకున్న లక్షణాలు ఏంటి, ఇక్కడ ఒక లక్షణం కాదు రెండు లక్షణాలు. ఒకటి రంగు, గింజ రంగు, బఠానీ గింజ రంగు. ఇంకొక లక్షణం బఠానీ గింజ ఆకారం. ఇవి సంతానానికి వేరే లక్షణం మీద ఆధారపడలేదు. అంటే రంగు అనేది, రంగు అనే లక్షణము ఆకారం మీద, ముడతలు లేదా గుండ్రమ అనేటువంటి ఆకారం మీద ఆధారపడి లేదు. అది తెలుసుకోవడానికి మనం ఇక్కడ గమనించవచ్చు. మనం తీసుకున్నటువంటి జనక తరాన్ని గమనిస్తే ఇక్కడ ఉన్న లక్షణాలు ఏంటి, గుండ్రని మరియు పసుపచ్చ, ముడతలు మరియు ఆకుపచ్చ. ఇవి కాకుండా కొత్తగా ఇక్కడ మనం ఆకుపచ్చ మరియు గుండ్రని, పసుపచ్చ మరియు ముడతలు కలిగిన, అంటే ఈ గుండెని ముడతలు అనే లక్షణము ఆకుపచ్చ రంగు పసుపచ్చ రంగు అనే లక్షణము ఒకదాని మీద ఒకటి ఆధారపడకుండా ఏదైతేగా సంతానానికి రావడం జరిగిందనమాట. అంటే మొక్కల్లో ఉన్న లక్షణాలలో మనం ఏదైనా ఒక లక్షణాన్ని తీసుకున్నప్పుడు అది ఇంకో లక్షణాన్ని అదే జత కట్టి అదే విధంగా ఆధారపడి ఉండవన్నమాట. ఇప్పుడు మెండల్ తీసుకున్నటువంటి ఏడు లక్షణాలను మనం గమనించినా కూడా ఏడు లక్షణాలు ఇతర ఏడు లక్షణాలపైన ఆధారపడకుండా కొత్తగా రావడం జరుగుతుంది అన్నమాట. దీన్ని స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అని అంటారు.